ఎవట్రా బాబు అద్దంలో ఇంత అందంగా ఉన్నాడు? నేనే. అమ్మ బాబాయ్, ఏంటి ఇంత అందంగా ఉన్నాను? అయ్యా బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబాయ్. అబ్బా, ఈ కొబ్బరి చిప్పలు నవి నవి దూడలని సైడ్ అయిలే ఉన్నారా? మరి ఏం చేద్దామంటావమ్మా? రోడ్లో వేసి దంచేయమంటావా? ఏంది మరీ అంత జోకమ్మా? అదేదో స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా అన్ను, కాకపోతే స్విగ్గీలో కూడా తినేద్దామని ఈ దొరద ఒక ట్రక్ ఒక్కలేక తెచ్చిపోతాడు. అబ్బా, మరే తొందరగా ఆడికి ఫోన్ చేసి రప్పీరా. గదేమా, నేను కూడా వాని కోసం పిట్టా పెట్టిన కాకలే. ఓ పోరగా, ఈ నుంచి ఆడికి చూస్తే వదలరా రెస్పాన్సిబిలిటీ కింద పడితే. అసలే అప్లై చేద్దాం అన్న ఆరోగ్యశ్రీకి ఆధార్ కార్డు కూడా గతిలేదు మనకి. ఏ పోనీమా పిల్లవాడు, ఇప్పుడు కాకపోతే దూకే వయసు ఎప్పుడు? మందంతా తయారవుతారా? వీళ్ళందరూ వస్తే పీసు కాదు కదా, కనీసం రైస్ కూడా మిగలుతారు మనకు. రే షాటం కావాలి, చెరువు గట్టి చెట్టు షాట్కి వచ్చేయమని చెప్పరా. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి అక్కడే తినేద్దాం. ఎక్కడేడు మరి పైన ఉన్నవారా అప్లై పైకి పోయేవారా నీ? ఆహా, విధర్ రొమాంటిక్గా ఉంది, ఎవరు చూడట్లేరు. ఇదే మా ఇష్టం. మరో బుడ్డోడా నువ్వు తప్పకుండా దానికి ఒక ముద్ద ఇవ్వాలి. ఒక ముద్దయ్య, ఒక కిసయ్య, ఒక ముద్దయ్య. ఈ అవ్వ లవ్ చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ముద్దు కూడా ఇవ్వలేదని దోస్తు గారు ఇజ్జద్దిస్తారని. అది ఒక్క ముద్దయ్య, ఒక ముద్దు, ఒక ముద్దు, ఒక ముద్దు. అయిపోయింది. పొద్దుగాల క్లోజ్అప్ తను బ్రిడ్జ్ చేసుకుని మరి వచ్చిన ఒక ముద్దయ్య వస్తాను ఆడికి వస్తాను. నీ అవ్వ అనవసరంగా దీన్ని లవ్ చేసినా వేరేటోళ్ళు అని చేసినా బాగుండు. ఈ పడికి ముద్దు ముచ్చట అన్నీ అయిపోవు. వస్తా నాగే పైకి ఒక ముద్దయ్యే. నీ అవ్వ 5 ఊళ్ళు అందగానే నేనెంబడి పడతాడు, ఒకటే పెట్టి చేస్తానవేందా నువ్వు? నీ పని ఇట్ట కాదండు, చంపించి ఒకటి ఎత్తగా నేను నువ్వు ఇయ్యే ఒకటి ఇయ్యే. మరి పోయి పోరాగానికి ఏమైంది? పొద్దున్న నుంచి ముద్దు ముద్దు అంటాడు. ఈ భడత అందుకొని చంపితే నీ అవ్వ పట్టే దయ్యమంతా వదిలాలి పొరానికి. ఓపో నేను ఏడుపో. ఈ బస్సు ఇవాళ పొద్దున్న నుంచి ఏనే ఉంది? ఈ డ్రైవర్ గారు 7:90 ఎత్తాడో ఏమో. ఓ డ్రైవర్గా 7:00 పా పోదాం, ఇంటికా లేట్ అయితే పెళ్ళం కొడుతుంది. ఏమే పట్టేలా, నువ్వేమన్నా చూసినావు ఆ డ్రైవర్ని? 7:00 ఇడు దుక్కే రాలేదాడు. ఈ బస్కి ఏమో రిపేర్ అనే డ్రైవర్ అన్నాడు. చూద్దాం ఆగు. లైనర్లు మంచిగా ఉన్నాయి, ఇంజన్ ఆయిల్ మంచిగా ఉంది, ఏమైందిరా దీనికి? ఏమంటి అదోటి ఇదోటి గెలిపితే మళ్ళీ ఖరాబ్ అయితే వాడు వచ్చినాను అంటాడు. ఇవ్వట్రా బాబు అద్దంలో ఇంత అందంగా ఉన్నాడు. నేనే. అమ్మ బాబాయ్, ఏంటి ఇంత అందంగా ఉన్నాను? అయ్యా బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబాయ్. ఒరే రంగా మలిగా, ఏంట్రా ఇన్ని రోజులు నేను ఇంత అందంగా ఉన్నాను ఎప్పుడు చెప్పలేదేంట్రా బాబాయ్? మళ్ళీసారి చూసుకుంటావు నా అందాన్ని. వా, ఏమందావరా నాయన? ఏంట్రా ఈ అందం, ఇలా ఎలా పుట్టేశావేంట్రా? బాబాయ్ నా వల్ల కాదు ఈ అందాన్ని చూడడం, సిగ్గేస్తుంది బాబాయ్. అర్జెంటుగా మా అయ్యో చెప్పి ఏ మిర్జాపూర్ ఎవరా నేను పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్పాను. అమ్మ బాబాయ్, అరే ఎవడన్నా ఇటు వచ్చి నా అందాన్ని చూడండిరా జరా. అందానికి కూడా ఆస్కారిస్తే నాకు వచ్చే ఆస్కారం ఓదాని మీద ఒకటి పెడితే అంతరిక్షం దాకా వెళ్ళేవాన్నేమో. ఇంత అందం ఉందని తెలియక ఇన్ని రోజులు ఈ మాల్దీవుల్లో మరమరాలు అమ్ముకునే ఎవరితో తిరిగాను. చిచ్చి, ఈ అందానికి ఈ ఫేస్ కట్కు మీరు ఇచ్చే వాల్యూ ఏందిరా? ఈ సైడ్ యాంగిల్ నుంచి అత్సు జాన్ ఫ్లాష్లో ఉన్నాను. వా రే, రేపటి నుంచి ఎవడన్నా నన్ను రారా పోరా అంటే తోలు తీసేస్తాను రోయ్. మొన్న ఎవడో నన్ను పోరా మనిషి అని తిట్టాడు, వాడిని రమ్మనరా ఇప్పుడు చెప్తాను ఎవడు మనిషిలా ఉన్నాడు. కోతి జాతి ఆనిముత్యనరా నేను. ఆ బొక్కలే, వీడు వీడు ఓవరాక్షన్, మేము అద్దంలో చూసుకున్నా అలాగే ఉంటాం. నువ్వు కదలకే, జుట్టుకిత్తంతా పేర్లు మాత్రం డజన్ల కొద్దీ ఉన్నాయి. సరిగుండు అంటావురా, ఎన్నైనా అంటావు. రేపు హాలీవుడ్లో హీరోగా సెలెక్ట్ అయ్యాక అప్పుడు చెప్తానరా నీ పని. ఆహా, ఎంత చూసినా తనే తీరట్లేదురా. ఇంటికెళ్ళి గుమ్మడికాయతో దిష్టి తీయించాలి అర్జెంటుగా. రే బుడ్డోడా వస్తాను ఆగురే. చూసావా అయ్యా బుడ్డోడి మాటలు? పెళ్లి కాకముందుకు నేను గట్లనే అనుకున్నానే, ఏ మిర్జాపూర్ యువరాణినో చేసుకుందామని. ఆఖరికి చిక్కెంటికల గిన్నెలు అమ్మే నేను చేసుకోలే, గిన్నె గనలే, గట్లనే ఉంటాయి అన్ని. చూసారుగా మా కోతేశాలు, చూసి కాసేపు నవ్వుకున్నారా? మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒరే ఆగరా, నేను కూడా వస్తానా?